Hi viewers, welcome to News6G YouTube channel. Aina Badugu Balahina Vargala Asha Jyoti, Sahakara Udyama Pitamahudu, Telangana Udyama Nayakudu, Nati Swatantra Poratam Modalukoni, Monati Telangana Atma Gaurava Poratam Varaku, Tana Vantu Krushi Chesina Dheerudu. Aina Marevaru Kadu, Swatantra Samaryodhudu Acharya Konda Lakshman Bapuji. ఆ మహానీయుని జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని వాంకిడి గ్రామంలో కొండ హన్మక్క పోశెట్టి బాపూజీ దంపతులకు లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబర్ 27 జన్మించారు. బాపూజీ తండ్రి వాంకిడి గ్రామంలో ఉంటూ తపాలా శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండేవారు. చిన్నప్పటి నుంచే విద్యావంతుడు. తాలూకా పరిసర ప్రాంతాల్లో ఉర్దూ భాష మాట్లాడటంతో పాటు చదవటం రాయటం వచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. భాషాపరమైన విషయాల్లో ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచేవారు. దీంతో ఆయన అసలు పేరు మర్చిపోయి ప్రజలు బాపూజీ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. కొండ లక్ష్మణ్ బాపూజీకి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అతని తల్లి మరణించింది. కొండ లక్ష్మణ్ బాపూజీ బాల్యం రాజురామ్ మాణిక్ఘర్లో గడిచింది. 1935లో ప్రాథమిక విద్యను ఆసిఫాబాద్లో పూర్తి చేసి పై చదువులకు హైదరాబాద్ వెళ్లారు. సిటీ కాలేజీలో చేరి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. న్యాయశాస్త్ర విద్య పూర్తి చేసి 1940లో న్యాయవాద వృత్తి చేపట్టారు. బాపూజీ విద్యార్థి దశలోనే స్వతంత్ర సంగ్రామంలో చురుకైన పాత్ర పోషించారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా 1931లో గాంధీజీ మహారాష్ట్రలోని చాందా పట్టణాన్ని సందర్శించారు. అప్పట్లో నిజాం పాలనలో భాగంగా రాజురామ్ మాణిక్ఘర్ పట్టణంలోని ఓ పాఠశాలలో బాపూజీ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. సంస్థానంలో ఉప్పు సత్యాగ్రహంపై నిషేధం అమలులో ఉంది. పాఠశాల యాజమాన్యం సైతం సత్యాగ్రహంలో పాల్గొనరాదని విద్యార్థులకు హుకుం జారీ చేసింది. అయితే బాపూజీ వీటన్నిటిని ధిక్కరించి చాందా పట్టణానికి వెళ్లి గాంధీజీని కలిసి వచ్చారు. జాతిపిత ఉపన్యాసానికి ఎంతగానో ప్రభావితులయ్యారు. స్వగ్రామం చేరిన వెంటనే తాను ధరించిన తెల్ల ప్యాంటును చింపి టోపీ కుట్టించుకున్నారు. నిజాం నిరంకుశ పాలన కొనసాగుతున్న సమయంలో గాంధీజీని అనుసరిస్తూ తెల్ల టోపీ ధరించడమంటే సాహసోపేతమైన చర్యే. ఆనాటి నుంచి బాపూజీ తలపై తెల్ల టోపీ లేనిదే బయటికి వెళ్లేవారు కాదు. 16వ ఏట ఖద్దరు ధరించి తనువు చాలించే వరకు అదే ఖద్దరుతో దర్శనమిచ్చిన స్వదేశీ ఉద్యమకారుడు లక్ష్మణ్ బాపూజీ. బాలగంగాధర్ తిలక్ ఆదేశాల మేరకు హైదరాబాదులో గణేష్ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు బాపూజీ తోడ్పాటునందించారు. 1938లో రామానంద తీర్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో చేరి క్రియాశీల నాయకునిగా ఎదిగారు. కాంగ్రెస్ కార్యకర్తగా 1938లో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పటికి బాపూజీ వయస్సు 16 ఏళ్లు మాత్రమే. హైదరాబాద్ గౌలిగూడలో అప్పటి నాయకులు చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. 3 నెలలు జైలు జీవితం గడిపారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అటు తర్వాత వందే మాత్రం ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఇటు ఉద్యమాలలో పాల్గొంటూ విద్యను అశ్రద్ధ చేసేవారు కాదు. ఈ ఉద్యమాలు హైదరాబాద్ సంస్థానంలో జరగకుండా నిజాం రాజు పెద్ద ఎత్తున నిర్బంధకాండను విధించారు. అయినప్పటికీ నిజాం ఆదేశాలను ధిక్కరించి ఊరేగింపు నిర్వహించారు. రజాకర్ల ఆగడాలు అంతు లేకుండా కొనసాగుతున్న రోజుల్లో ప్రజలను చైతన్యపరిచేందుకు బాపూజీ చైర్మన్గా సిటిజన్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పడింది. ఈ కాలంలో మందుగుండు సామాగ్రి తయారు చేయడం, కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడంలో బాపూజీ ప్రధాన పాత్ర పోషించారు. 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో బాపూజీ ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభలోకి అడుగుపెట్టారు. డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా పనిచేశారు. 1952-56 మధ్యకాలంలో వచ్చిన తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ సమైక్యవాదిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం తన వంతు కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత 1957లో నల్లగొండ జిల్లా చిన్నకొండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్రలకు కొండ లక్ష్మణ్ బాపూజీని శ్రీకారం చుట్టారు.
1961 మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు నల్లగొండ జిల్లాలో 228 మైళ్ళ దూరం పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. 1962 ఎన్నికలో నల్లగొండ జిల్లా చిన్నకొండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బాపూజీని ఓడించడానికి కమ్యూనిస్టులతో పాటు సొంత పార్టీ వారు సైతం ఏకమయ్యారు. ఆ ఎన్నికల్లో బాపూజీ 556 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ బాపూజీ ఆ ఎన్నికను హైకోర్టులో సవాలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ ఎన్నికను రద్దు చేస్తూ 1965లో తిరిగి ఉప ఎన్నికలు నిర్వహించారు. ఆ ఉప ఎన్నికల్లో బాపూజీ ఘన విజయం సాధించారు. 1967 ఎన్నికల్లో సైతం బాపూజీ భువనగిరి నియోజకవర్గం నుంచి గెలుపొంది కమ్యూనిస్టు కోటలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో కార్మిక శాఖ, జైళ్ల శాఖ, చిన్న తరహా పరిశ్రమలు, సమాచార శాఖలు నిర్వహించారు. 1972 ఎన్నికల్లో సైతం బాపూజీ భువనగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నెహ్రూ, ఇందిరా గాంధీలకు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అనేక సందర్భాల్లో ఢిల్లీలో ఉంటూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1972లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా పోటీ పడ్డారు. పివి నరసింహరావు బాపూజీల పేర్లను అధిష్టానం పరిశీలించి చివరకు పివి నరసింహరావును ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. కొండ లక్ష్మణ్ బాపూజీకి 1948 జూన్ 27 డాక్టర్ శకుంతలాదేవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. డాక్టర్ శకుంతలాదేవి 1962లో ఇండియా చైనా యుద్ధ సమయంలో సరిహద్దుల్లోకి వెళ్లి గాయపడిన సైనికులకు వైద్య సేవలను అందించారు. ఫలితంగా సైన్యం ఆమెను మేజర్ బిరుదుతో గౌరవించింది. డాక్టర్ శకుంతలాదేవి 2011లో కన్నుమూశారు. బాపూజీ పెద్ద కుమారుడు సురేష్ విదేశాలలో కన్నుమూశారు. మరొక కుమారుడు ఉమేష్ భారత సైన్యంలో వైమానిక దళంలో ఉంటూ వీరమరణం పొందారు. ఉమేష్ స్మృత్యర్థం బాపూజీ దంపతులు కొంత నిధితో ఉమేష్ మెమోరియల్ ట్రస్టును ఏర్పాటు చేసి పేదలకు సహాయం చేసేవారు. కుమార్తె పవిత్రవాణి వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. బాపూజీ తన ఆస్తిలో 80% స్వచ్ఛంద సేవలకు వినియోగించారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన బాపూజీ అప్పట్లో తన మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. 1969లో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా 12 రోజుల పాటు దీక్ష చేశారు. 1990లో తిరిగి ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. స్వాతంత్ర సమరయోధులను కూడగట్టి ఉద్యమంలో పాల్గొన్నారు. ఐక్యంగా ఉద్యమించాలని సూచిస్తూ సభలు, సమావేశాలు నిర్వహించారు. 1997లో ఆయన స్థాపించిన తెలంగాణ ప్రజా పార్టీతో మరోసారి తెలంగాణ నినాదం తెరపైకి వచ్చిన స్పందన అంతగా రాలేదు. ఆ తర్వాత 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని నెలకొల్పిన సమయంలో బాపూజీ ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న తన స్వగృహం జలదృశ్యంలోనే టీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగింది. అలుపెరిగని ఆ మహానాయకుడు తన 98వ ఏటా 2012 సెప్టెంబర్ 21 హైదరాబాద్లో కన్నుమూశారు. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 60ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.